అందరికీ నమస్కారం. నిన్న జమ్మికుంట పట్టణంలో కొందరు మైనార్టీ సోదరులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీలో 10,000 పై చిలుకులు ఉన్న మైనార్టీ ఓట్లను టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వానికి మద్దతుకున్నట్టు ఒక లెటర్ ప్యాడ్ మీద ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. దానికి మా జమ్మికుంట హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ 5 మండలాల మైనార్టీలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక తప్పుడు వార్తతో తప్పుడు మెసేజ్లు చేసుకుంటూ ఒక వ్యక్తి, కరీంనగర్లో ఉండే వ్యక్తి, మైనార్టీ పేరు చెప్పుకొని వ్యక్తిగత లాభాల కోసం ఆయన పబ్బం గడుపుతాడు. బిడా ఇలాంటి ఈ మానుకో ఒక కులం పేరు చెప్పుకొని ఓట్ల రాజకీయం, కుల రాజకీయాలు, వర్గ రాజకీయాలు చేయకు, మంచి పద్ధతి కాదు. మేమందరం కూడా 5 మండలాల ప్రజల మైనార్టీ సోదరు అందరం కూడా బహుజన బిడ్డ, బహుజన వాదం ఉన్న ఈటల రాజేంద్రన్నకు మద్దతుగా, ఈటల రాజేంద్రన్న గెలుపు కోసం పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కేసీఆర్ గారు దళిత బంధు హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీలో కాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ప్రకటించాలి, అలాగే మైనార్టీ బంధు కూడా, పేద ప్రజలకు మైనార్టీ బంధు కూడా ప్రకటించాలని తెలియజేసుకుంటూ, మా డిప్యూటీ సీఎం మహమూద్ అలీ గారు ఏ రోజు కూడా ముస్లింల తరపు నుంచి మాట్లాడింది లేదు. ముస్లింలకు వెంటనే దళిత బంధు ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే మైనార్టీ బంధువును ప్రకటించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, బిడా నువ్వు నిన్న పెట్టిన ప్రెస్ మీటు ఏ ఒక్కడు కూడా ఈ హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీలో జాకిర్ అనే వ్యక్తికి 10 ఓట్లు కూడా వేయరు. నువ్వు ఇంతకుముందు ఎందరికి మోసం చేసినావు, ఎన్ని లాభాలు పొందినవు, వ్యక్తిగతంగా ఎన్ని లాభాలు పొందినావు ఇక్కడ ఉన్న లీడర్లకు అందరికి కూడా తెలుసు. రానున్న రోజుల్లో నిన్ను తరిమి కొట్టే రోజులు ముందుకు వస్తాయి బిడ్డ, కబడ్దా, గుర్తుపెట్టుకో. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయకు, కులం పేరు మీద బతకకు బిడ్డ, కబడ్దా.